यादाद्री भुवनगिरी जिला असेंबली एन्निकल संदर्भंगा बीबी नगर पोलीसुलु गूडूरु टोल गेट वद्द वाहनाल तनिखीलु चेस्तुंडगा ओक कारुलो अक्रमंगा सरफरा चेस्तुन्न 35 लक्षल रूपायल विलुवगल गंजायिनि पट्टुकुन्न बीबी नगर मरियु एसओटी पोलीसुलु भुवनगिरि डीसीपी राजेश चंद्र मीडिया समावेशंलो मात्लाडुतू बीबी नगर मंडलं गूडूरु टोल गेट वद्द बीबी नगर पोलीसुलु वाहनाल तनिखीलु चेस्तुंडगा अक्रमंगा सरफरा चेस्तुन्न गंजायितो पाटु तप्पुडु पत्रालतो वेल्तुन्न ओक कारुनु कार ड्रैवर् महम्मद महबूब అదుపులోకి తీసుకొని విచారించగా రాజమండ్రికి చెందిన రఘువీర్ రాయ్ తనకు గంజాయిని ఇచ్చి రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని దులియా టౌన్ కు చెందిన సాగర్ కు ఇస్తే తనకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో అతడు అదే పనిగా ఈ అక్రమ రవాణా చేస్తున్నానని తెలిపాడని మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని అదే విధంగా అతని వద్ద నుంచి ఒక కారు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. अंदर दिन वर्ते బోన్గి రూరల్ పోలీస్ వాళ్ళు ఇవాళ మార్నింగ్ చెక్ పోస్ట్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక 150 కిలోల గాంజాని ఒక వెహికల్లో పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది, బట్ ఇట్స్ ఫేక్ నెంబర్ ప్లేట్. దాని చాసిస్ నెంబర్ తీసుకుని దాని ఎగ్జాక్ట్గా అది వెహికల్ ఎగ్జాక్ట్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్ ఎందుకు కనుక్కుంటున్నాము. ఆ చాసిస్ నెంబర్ అయితే మనము ఎఫ్ఐఆర్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వివరాలకు పెడితే ఇవాళ మార్నింగ్ 11 o'clock ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అరౌండ్ 150 kilos ఆఫ్ గాంజా, మొత్తం 58 packets కదా, 58 packets వీళ్ళు ప్యాక్ చేసుకొని కన్సీల్మెంట్ చేసుకొని వెళ్తుంటే మన వాళ్ళు చెకింగ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ టీంలో బోన్గిర్ రూరల్ సర్కిల్ పోలీస్ వాళ్ళు మరియు ఎస్ఓటీ నుంచి కూడా స్పెషల్ టీం వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇది పట్టుకొని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం, గాంజా కానీ ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్ స్టోరేజే కాదు, ట్రాన్స్పోర్టేషన్, కన్స్యూమింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడం కూడా నేరం కిందికి పరిగణించబడుతుంది. అండ్ మీ అందరికి తెలుసు గత 1 year నుంచి కూడా కేవలం సప్లై సైడ్ నుంచి కాదు డిమాండ్ సైడ్ నుంచి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఒక 3-4 months తర్వాత బిగ్ కన్సైన్మెంట్ మనం పట్టుకోవడం జరిగింది. సో మన 2 నేషనల్ హైవేస్ వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే మీద కూడా పతిష్టమైన నిఘా నెట్వర్క్ ఉంది, కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్న ఆల్టర్నేట్ రూట్స్లో కూడా మనము చెకింగ్ వెహికల్ చెకింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రాసెస్లో మనకు ఇంత హ్యూజ్ కన్సైన్మెంట్ ఆఫ్ గాంజా ఇవాళ దొరకడం జరిగింది. సో ఇంత మంచి వర్క్ చేసిన బీబీ నగర్ ఎస్హెచ్ఓ అండ్ ఎస్ఓటీ టీం నుంచి ఆఫీసర్స్ని కూడా సిపి గారి తరఫున అండ్ డీసీపీ ఆది తరఫున కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. డిమాండ్ సైడ్ పట్టుకోవాలంటే దాన్ని కన్స్యూమ్ చేసుకుని పట్టుకోవడం అనేది కొంచెం టఫ్ టాస్క్, ఎందుకంటే కన్స్యూమ్ చేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి. బట్ అటువంటి ఒక మనము క్రైమ్ మనం యాదరి గుట్ట మనం పట్టుకున్నాం. 10 bottles ఆఫ్ హ్యాష్ ఆయిల్ని మనము విత్ ఒక 8 మంది పిల్లలు బైక్ మీద వచ్చి కన్స్యూమ్ చేస్తుంటే అది రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. స్మాల్ ప్యాకెట్స్లో కూడా కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. బట్ ఎగ్జాక్ట్ కన్స్యూమింగ్ టైంలో పట్టుకోవడం అంటే కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు, దాని గురించి మేము ట్రై చేస్తున్నాము. లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వెళ్తే ఇద్దరు మనకు అప్రహెండ్ అయినరు, బట్ ఆ టైంలో వాళ్ళు గంజాయి కన్స్యూమ్ చేయట్లేదు, కాబట్టి ఒక వాళ్ళ మీద న్యూసెన్స్ కేసు పెట్టి కేసు వేసినాం జరిగింది మన టీచర్స్ కాలనీ దగ్గర. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి, అంటే వన్ ఆఫ్ ద పర్సన్ అమంగ్ యూ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే, అంటే దేవర్ ఓపెన్ డ్రింకింగ్లో వాళ్ళను బుక్ చేసినాము, ఎందుకంటే దేవర్ హ్యావింగ్ బియర్. సో మీరు చెప్పింది ఇది కూడా కరెక్టే, మొత్తం కూడా ఈ డిమాండ్ సైడ్ నుంచి కూడా ఎక్స్టెన్సివ్గా మనము వర్కౌట్ చేస్తున్నాము. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ప్లీజ్ షేర్ విత్ అస్,
ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం అండ్ వాళ్ళని అప్రహెండ్ చేస్తాం.